సువార్త 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఎవరు చేస్తున్నారు తీర్పు? తీర్పు జరుగుతుందండి. ఎప్పుడో జరుగుతుంది అనుకునే క్రైస్తవులైన అమాయకులు వాళ్ళకేం తెలియదండి. అమాయక గొర్రెలు వాళ్ళంతా ప్రస్తుతం జరుగుతుంది. ఎవరు జరిగిస్తున్నది? ఈ తీర్పు తీర్చేది ఎవరు? చూస్తారా బైబుల్? కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 6:2 పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు ఎవరు? పేతురు రాసిన పరిశుద్ధులు లోకమునకు. మీరు పరిశుద్ధులైన దేవుని పిల్లలు. ఎక్కడుంది పేతురు రాసిన పత్రికలో? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఏర్పరచబడిన సార్వత్రిక దేవుని వంశం. వంశం ఎంత ఏమంటే అప్పుడప్పుడు ఎన్ని పొంగిపోతుంటానండి ఇవన్నీ చూసి. మీరేం అర్థం కాక కుంగిపోతుంటారు. మీరు మనం ఇప్పుడు అంతటి వాళ్ళు అవుతాం. మీరు అవ్వాలని దేవుడు కోరుకుంటే మీరు కాకుండా పోతున్నారు అంతేనండి. ఇంత గొప్ప థీరీసు ఇప్పటి నుంచే ఉన్నాయి బైబిల్లో. కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా బైబిల్లో ఉన్న పదాలు. మీ వలన లోకమునకు తీర్పు జరగాలి. పేతురు పత్రిక ఎవరు పరిశుద్ధులు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఏర్పరచబడిన వంశము. ఏర్పరచబడిన వంశం మీరు. రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం మీరు. రాజులైన యాజకులు. రాజులైన యాజకులు పరిశుద్ధ జనం. దేవుని సొత్తైన ప్రజలు. రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనం. ఇప్పుడు మొదటి కొరింథీయుల 6:2 మొదటి కొరింథీయుల 6:2 పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని. మీ వలన లోకమునకు తీర్పు జరుగును జరుగుతుంది. మీ వలన లోకముకు తీర్పు జరుగును జరుగుతుంది తరుగుతుంది. మీ వలన తీర్పు జరుగుతుంది. ఎవరికి తిరుగుతున్నారు? ఎవరిని మీరు ఖండిస్తున్నారు? ఎవరిని బైబిల్ గొప్పదని ప్రకటిస్తున్నారు? మనుషుల్ని అక్కడ మీరు పట్టుకుంటున్నారు చెప్పండి. ప్రభుత్వాన్ని పట్టుకోగలుగుతున్నారా? నాయకులను పట్టుకోగలుగుతున్నారా? శాస్త్రవేత్తలు పట్టుకోగలుగుతున్నారా? చరిత్రకాలను పట్టుకోగలుగుతున్నారా? లోకమునకు తీర్పు తీర్చవలసిన మీరు మహాబలాఢ్యులైన దేవతలు కూడా తీర్పు తీరుస్తారన్న సంగతి మర్చిపోయారా? ఇట్స్ వెరీ బ్యాడ్. 6:3 మనము దేవదూతలకు తీర్పు తీర్చి. మనము దేవదూతలకే తీర్పు తీర్చాలి. ఆఫ్టర్ ఆల్ ఈ మనుషులకు తీర్పు గురించి. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి. ఎక్కడుంది ధర్మపీఠం? ఎక్కడుంది యూనివర్సల్ పీనల్ కోడ్? ఎక్కడుంది యూనివర్సల్ కోర్టు? సుప్రీం కోర్టు యూనివర్సల్ సుప్రీం కోర్టు సంఘం. దట్ ఈస్ ద చర్చ్. క్రీస్తు సామ్రాజ్యం. 6:2 పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురు. మీకు తెలీదా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా నా పిల్లలకు అప్పుడు ఎప్పుడు చెప్పుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళ వలన ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేసాను చాలా విషయం. దేవుడు మాట నమ్మరా? పౌలు గారు అంటున్నారు నేను తీర్పు తీర్చానంటాడు. చూడండి అందులోను 6:3 చూడతల్లి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఇంకా ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చిన కదా. కాబట్టి జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? చూడండి ఎలా చెండాడేస్తున్నాడు. 3 అదే మొదటి కొరింథీయుల 5:3 ఇప్పుడు చూడండి. నేను దేహ విషయమే దూరముగా ఉన్నను. నేను దేహం విషయమే దూరముగా ఉన్నా. ఆత్మ విషయమే సమీపముగా ఉన్నా. ఆత్మ విషయమే మీకు దగ్గరగానే ఉన్నానంటాడు పౌలని. మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యములు చేయు అని మీతో కూడా నేను ఉన్నట్టుగానే. మీ దగ్గర ఇప్పుడు నేను లేను, కానీ ఒక తప్పుడు పని చేస్తున్నాడని ఒకడు విన్నాను. మీతో కూడా ఉన్నవానిగా నేను ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, పౌలు అంటున్నాడు మీతో ఉన్నవానిగా ఇట్టి కార్యము ఇలాగో చేసిన వాని గురించి. ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. అన్నాడు చూడండి. యూరప్లో కొరింథీ సంఘం ఉంది.
కొరింథులు లేడు అన్నమాట ఈ మాట రాసేటప్పటికి ఆయన ఈ ఉత్తరం రాసేటప్పుడు కొరింథు పట్టణంలో ఉంటే ఉత్తరం ఎందుకు రాస్తాడు డైరెక్ట్గా మాట్లాడతాడు కనుక వేరొక చోట నుండి ఏమని రాస్తున్నాడు పౌలు నేను దేహ విషయమే దూరముగా ఉన్నా దేహము విషయమే నేను మీకు దూరంగా ఉన్నా కొరింథీయులారా ఆత్మ విషయమే సమీపముగా ఉంది ఆత్మ విషయములో నేను సమీపముగా సమీపము సార్వత్రిక దేవుని సంఘములోని సభ్యులు అమెరికాలో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా న్యూజిలాండ్లో ఉన్నా బ్రెజిల్లో ఉన్నా ఎమిరేట్స్లో ఉన్నా ఖత్తర్లో ఉన్నా బహ్రెన్లో ఉన్నా కువైట్లో ఉన్నా ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా సార్వత్రిక దేవుని సంఘం యొక్క సభ్యులు వాళ్ళు దేవుని రాజ్య పరిశుద్ధులు వాళ్ళు లోకానికి తీర్పు తీర్చే యోగ్యులు వాళ్ళు ధర్మపీఠం మీద కూర్చోవలసిన వాళ్ళు వాళ్ళే ప్రధాన న్యాయమూర్తులుగా న్యాయ సింహాసనాన్ని అధిరోహించిన వాళ్ళు వాళ్ళే దూరమున ఉన్న నేను కొరింథు సంఘములో ఉన్న వానిని ఏం చేశాను మీతో కూడా ఉండినట్టుగానే ఈ కార్యము ఇలాగో చేసినని వాని ఇలాగో జరిగినప్పుడు ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను ఇది వరకే జడ్జిమెంట్ ఇచ్చేశాను మనం జడ్జిమెంట్ ఇస్తాం నమ్ముతారా మీరు వాట్ ఎ వండర్ఫుల్ క్రిస్టియానిటీ ద గ్రేట్ అవార్డ్ ద గ్రేట్ హైనెస్ ఒక పనికిరానిది పార్లమెంట్లో శంకరోట క్రైస్తవులు శంకరమా నువ్వు శంకరం నీ బాబు శంకరం నీ తల్లి శంకరం నీ కుటుంబీకులు శంకరం ఇది జడ్జిమెంటు క్రైస్తవుని నోరు పారేసుకోవద్దు మహాజ్ఞానులు వాళ్ళు ఈ దేశంలో ఉన్న సుప్రీం కోర్టు కంటే ప్రపంచంలో ఉన్న ఇంటర్నేషనల్ కోర్టు కంటే ఇంటర్నేషనల్ కోర్టు ఉంది యూనివర్సల్లో ఉన్న యూనివర్సల్ కోర్ట్ ఒకటి ఉంది ఆ కోర్టే నీకు జడ్జిమెంట్ ఇస్తుంది సాధ్వి నువ్వు తప్పు మాట్లాడావు నీకు శిక్ష అమలు జరుగుతుంది నువ్వు మారకపోతే ఒక కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత 5 ఏళ్ళు పట్టవచ్చు 10 ఏళ్ళు పట్టవచ్చు 15 ఏళ్ళు పట్టవచ్చు శిక్ష అమలు కాలేనందుకు నువ్వు బతికిపోతాను అనుకుంటే పొరపాటు చేస్తావు భూలోకంలో ఈ న్యాయస్థానానికే ఇంత దయాభిక్ష పెట్టి కొంతకాలం వేచి చూస్తారే సర్వోన్నత న్యాయస్థానం వేచి చూడాలని అనుకుంటున్నావా సుదీర్ఘకాలం ఒక పాపి కూడా తప్పిపోకుండా ఉండాలన్నది నా తండ్రి మీ తండ్రి పరలోకపు తండ్రి ఆశయం అందుకే ఇచ్చాడు ఈ టైం నువ్వేమో నాకేం జరగలేదు అనుకుంటున్నావు నోటుకొచ్చినోడు తిడుతున్నావు జాగ్రత్త ఏమనుకుంటున్నావు క్రిస్టియానిటీని వాట్ ఏ క్రిస్టియానిటీ ఇట్ ఈజ్ ఏదో ఆదివారం కూర్చుకొని పాటలు పడి ఇంటికి పోయేవాళ్ళు కాదు వీళ్ళు ప్రపంచానికి న్యాయం తీరుస్తున్నాం దానియేలు గ్రంథం 7:22 ఆ మహావృద్ధుడు వచ్చి ఆ మహావృద్ధుడు ఎవరు అనుకున్నారు ఈ మహావృద్ధుడు నిత్య యవ్వనుడు అందగాడు ముల్లోకాలకు మహనీయుడు తండ్రి అండి మన తండ్రి ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా మన తండ్రి ఎంత బాగుంటాడో అందుకే మనం అంత బాగున్నాం ఫిజికల్గా కూడా ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు మనకు ఆయన రూపాన్ని ఇచ్చినందుకు యాక్టర్ అయ్యాడు ఒకడు ఈ రూపాన్ని ఇచ్చినందుకు డ్రామా యాక్టర్ అయ్యాడు మరొకడు రూపాన్ని ఇచ్చినందుకు డ్యాన్స్ చేశాడు మరొకడు ఈ రూపాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు అందగాడు మా తండ్రి అందగాడు మోషే అందగాడు దావీదు అందగాడు స్టెఫన్ అందగాడు పేతురు అందగాడు పౌలు అందరూ అందగాళ్ళండి హృదయం అందం మనసు అందం ఆత్మ అందం శరీరం అందం అందగాడు ఆయన అందగాడు కనుకనే రంగులు అందగాడు కనుకనే వాసనలు అందగాడు కనుకనే ప్రకృతి అందగాడు కనుకనే నీ కళ్ళుకు ఆనందాన్ని అందాన్ని ఇచ్చే ఎన్నో సందర్భాలు నీవు కళ్ళు ముందు పుట్టించాడు అర్థంలో చూసుకొని నీకు నువ్వే అందగాడుగా అందగత్తిగా ఫీల్ అవుతావు 7 అధ్యాయం ఆ మహావృద్ధుడు వచ్చి మహావృద్ధుడు అంటే చాలా కాలము ఆయనకు ఆది అంతం లేదు కదా మనకు అర్థం కావాలంటే మహావృద్ధుడే అనాలి అప్పుడప్పుడు నా కొడుకు ప్రార్థన చేస్తుంటాడు నాకు నా గురించి మా తండ్రి మహావృద్ధుడు అయినంత వరకు ఉంచడు తండ్రి అంటాడు ఆ మహావృద్ధుడు అనే మాట మన కన్న తండ్రి నుంచి వచ్చిన మాట ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును కాని సమయం అంటూ ఒకటి వస్తుంది ఆ పరిశుద్ధుల రాజ్యము నిలుదురు అని సంగతి నేను గ్రహించితిని
పరిశుద్ధులు రాజ్యం వెళ్తారు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎప్పుడు అవుతారు చెప్పండి? ఇది దానియేలు గ్రంథంలోని మాట. అంతే కదమ్మా, క్రీస్తుకు ముందా క్రీస్తు తర్వాత దానియేలు? క్రీస్తుకు ముందు. క్రీస్తుకు ముందు పరిశుద్ధులు రాజ్యం వెళ్తారు. ఆ కాలం వచ్చినప్పుడు మళ్ళీ చదవమా అక్కడి నుంచి ఆ మాట. అలాగ జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేరుదురన్న సంగతి నేను గ్రహించితిని, నాకు తెలిసిపోయింది అన్నాడు మహావృద్ధుడు. మహోన్నతుని యొక్క ఆలోచనది. విశ్వాన్ని పాలించిన నాయకులు క్రైస్తవులు. విశ్వాన్ని పరిపాలించిన ఏంటి? విశ్వాన్ని పరిపాలిస్తారా? ఏదండి, ఎలా పరిపాలిస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని అడుగుతారా? సూర్యుడా, నువ్వు ఎక్కడికి పోవాలి? 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 12వ వచనం 10వ అధ్యాయం 12. సూర్యుడా, సూర్యుడా, విశ్వంలోని సూర్యుడి గురించి చెప్తున్నాడు. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు. గిబియోనులో స్టాప్, ఆగిపో అక్కడ. చంద్రుడా, నీవు అయ్యాలోను. నువ్వు అయ్యాలోను లోయలో నిలువు. ఆ లోయలో ఆగిపో. ప్రకృతి చక్రం, కాల చక్రం ఆగిపోయింది. ఈజ్ ఎ యూనివర్సల్ కింగ్. యెహోషువ ఎవరనుకుంటున్నావు? రాజు. ఈ దేశాలని వెళ్ళి ఎవరైనా సూర్యుని ఆపగలరా? భూరాజ్యాలను పరిపాలిస్తున్న చరిత్ర ఉన్న ప్రపంచ చక్రవర్తులు ఎందరో ఉన్నాడు. అలెగ్జాండర్ ఏమని ఆపగలిగాడా? నెబుకద్నెజర్ ఆపగలిగాడా? ఆహాస్వేరు ఆపగలిగాడా? రోమన్ సీజర్ చక్రవర్తులు ఆపగలిగారా? ఇంగ్లండ్ రాజులు జాతి చక్రవర్తులు ఆపారా? నోబడి. దేవుని కుమారుడు దేవుని కుమార్తెలు ఆపగలరు. నేను సముద్రం పాయల్ చేయగలను, నువ్వు కర్రెత్తితే అది పాయలవ్వాల. మై సన్ మోజెస్, ఎత్తు కర్రెతో. నా కొడుకు పవర్ ఏంటో ఫరో రాజు చూడాలి. వాడు మొసలి, నైలు నది మొసలి, క్రూరుడు వాడు గుండు వాడును. చచ్చాక నా కొడుకులందరూ కలిసి మళ్ళా మరో జీవితం ఉందని ఈ జీవితంలో సంపాదించిన డబ్బుతో పిరమిడ్స్ కట్టుకుంటారా మీరు? ఇటు బతికద్దామనే. అలాంటి క్రూరుల మధ్య పుట్టిన దేవుని కుమారుడు. చదవమ్మా, నీ కర్ర పైకెత్తు మోషే. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. నీవు నీ కర్రని ఎత్తి, మోజెస్ యువర్ మై సన్, నువ్వేదో లేవీల్లో బానిసులుగా ఉన్న ఇశ్రాయేలీల మధ్య పుట్టావు అనుకుంటున్నాడా నీచ నికృష్టపు వేధవ ఫరో రాజు. ఈజిప్ట్ సివిలైజేషన్, ప్రపంచంలో వండర్స్ పిరమిడ్స్, చరిత్రను దేశము, చరిత్రను పాలించే రాజులు అనుకుంటున్నావా ఫరోని? భూమి మీద ఎవడు చరిత్ర సృష్టించినా నా కొడుకులు కంటే ఎవడు ఎక్కువ కాడు అని నిరూపించటానికి చేశాడండి ఇదంతా. సింహాసనాన్ని వదులుకున్న ఫరో, సింహాసనాన్ని వదులుకున్నావు కదా నువ్వు. ఐ లవ్ యు మై సన్. అమ్మ మాట, పెంచిన తల్లి మాట వినకుండా వచ్చేసావు కదా. ఐ లవ్ యు మై సన్. ఈజిప్షియన్ ఒకడు నీ తమ్ముణ్ణి ఇస్రాయేల్ని కొట్టినందుకు వాణ్ణి చంపేసి బురదలో కుక్కేసావు కదా, అందుకు ఐ లవ్ యు మై సన్. కష్టమైనా బాధైనా శ్రమ అయినా ఉరికంబమైనా దేశ బహిష్కరణ అయినా మోజెస్ భయపడలేదు. తండ్రి కొరకు ఇన్ని సాహసాలు చేసిన సాహసవంతుడికి దేవుడిచ్చిన కానుకేంటి? ప్రపంచానికి దేవుడు ఎలా పరిచయం చేశాడు మోజెస్ని? చదువుతుంది చూడండి ఇప్పుడు. నీవు నీ కర్రని ఎత్తి, కర్రతో ఆ సముద్రం వైపు నీ చెయ్యి, సముద్రం వైపు చాపు నీ చెయ్యి, దాన్ని పాయలుగా చెయ్యము. దాన్ని పాయలుగా నేను చేస్తాను లేదు, నువ్వు చేయి. నీకెంత పవర్ ఉందో ఈ ప్రపంచానికి తెలియాలి. క్రైస్తవుడికి దేవుని కుమారుడికి ఎంత పవర్ ఉందో ప్రపంచానికి తెలియాలి. పిడి సుందర్రావుకి ఎంత పవర్ ఉందో ప్రపంచానికి తెలియాలి. ఎత్తు, నువ్వు చేయి, చెయ్యెత్తు. ఎత్తాడు. దాన్ని పాయలుగా చెయ్యము. చేయి, రెండు మొక్కల కింద ఎడగొట్టు. అప్పుడు ఇశ్రాయేలీలు, అప్పుడు నా పిల్లలైన ఇశ్రాయేల్, ఏ ఇశ్రాయేలీలు గురించి ఈజిప్టు సింహాసనాన్ని వదులుకున్నావో, నా కొడుక, నా సుందరుడు, నా అందాల కొడుక మోజెస్, సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. నడిచిపోతారు ఆరిన నేల. ఆశీసరం మోజెస్ ఎలా పరిచయం చేశాడు? దేవుడు కూడా అంతేనారా? హూ ఇస్ రియల్ హీరోయిన్ అండ్ హీరో? కర్రెత్తు.
వర్చా చంపేస్తానని ఇప్పుడు నీ కళ్ళ ముందే చంపేస్తాను ఫరోగాడిని నిన్ను హీరో కింద నిలబెడతాను ప్రకృతి నీ మాట వింటుంది నిన్ను ఫాలో అయ్యాడు యెహోషువా సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగు చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో ఒక దినమంతయు కాలచక్రం ప్రకృతి చక్రం క్లక్కన ఆగిపోయంతే యెహోషువా ఇస్ రియల్ హీరో దేవుడు అందగాడుగా అందగత్తిగా నిన్ను చేయాలి చేయాలంటే నీ సాహసం చేయాలంటే నీ గొప్పతనం చేయాలంటే నీ కరేజ్ గుండె ధైర్యం అందరూ అందగాడుగానే కనబడతారు మహావృద్ధుడు వచ్చామంటున్నాడు మొదలు పెట్టాడో తీర్పు లోకమునకు జరుగుచున్నదనే మాట రాశాడు యోహాను గారు ఇప్పుడు లోకమునకు తీర్పు జరుగుచున్నది అంటే స్టార్ట్ తీర్పు ప్రారంభమైంది ఎవరి ద్వారా సార్వత్రిక దేవుని సంఘానికి శిరస్సుగా భూమి మీద ప్రారంభించబడిన దేవుని సంఘానికి రారాజుగా రాజులకు రాజుగా క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించి జడ్జిమెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు ఆ నక్కతో చెప్పండి పిలాతు చాలా చిన్నోడు అయ్యా పిలాతు నేనైతే అలాగే మాట్లాడేవాడినండి ఎలాగ చంపేస్తారు కదా అడిగి భయపడటం ఏంటి పిలాతు యూఆర్ ఎ కిడ్ బిఫోర్ మీ నువ్వు చాలా చిన్న పిల్లాడవే నా రాజ్యము నీవు అనుకున్న రోమా సామ్రాజ్యము లాంటిది కాదు 18వ అధ్యాయం యోహాను సువార్త నా రాజ్యము నీవు అనుకున్న రోమా సామ్రాజ్యము లాంటిది కాదు 36వ వచనం 18 యోహాను సువార్త యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు మిస్టర్ పిలాతు నా రాజ్యమే ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అందుకు పిలాదు నువ్వు రాజువా అని ఆయన అడుగగా నీకు ఒక సైన్యమా అని అడుగగా యేసు అన్నాడు నీవు అన్నట్టు నేను రాజునే నువ్వు అన్నట్టు యువర్ రైట్ ఐ యామ్ ఎ కింగ్ అందుకు పిలాతు దానికి ముందు యేసు అన్నమాట నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము నీకున్న సింహాసనం లాంటి భూరాజ్యం కాదు అది నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా పిల్లలు వచ్చి కత్తులు తీసి రోమా సామ్రాజ్యాన్ని ఎదిరించి నరికేస్తారు నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు నిన్ను నా రాజ్యం ఇహ సంబంధమైనది ఎందుకంటే నా పిల్లల చేతికి కత్తి ఇవ్వను నా పిల్లల చేతికి కర్ర ఇవ్వను నా పిల్లల చేతికి చెమట నా పిల్లలు చెమట పట్టకూడదు నా పిల్లలు అలసిపోకూడదు ఫైట్ నేను చేస్తాను నా పిల్లలు నేను ఇంట్లోనే పెడతాను వాట్ ఏ వండర్ఫుల్ కింగ్ అండి మనకి ముందు కాలినడక సైన్యాలు వెళ్తాయి యుద్ధరంగంలో అండి డాళ్ళు కత్తులు పట్టుకొని ఓ ఓ ఓ అనుకొని ఆ తర్వాత గుర్రాల బలం గుర్రాల మీద అశ్వబలం అంటారు దీన్ని కాళ్ళ బలం అది గుర్రాల బలం ఇది తర్వాత గజబలం ఏనుగుల మీద వస్తారు ఆ కరణ రాజు అంటాడు వీళ్ళందరినీ చంపేయండి రే అని యుద్ధాలు తెలుసు కదా మీకు యుద్ధ తంత్రాలు తెలుసు కదా మీకు వ్యూహరచనలు తెలుసు కదా మీకు ఏడు నువ్వు రాజువే నువ్వు తండ్రివే వీళ్ళందరికీ ఏడు వాళ్ళు చంపాడానికి ముందునిట్టు ఏంటి అతను రాజు అవుతాడో చెప్పండి నేనైతే ముందుంటాను సైన్యానికి అందరూ పారిపోయారు యేసుప్రభు నిలబడిపోయాడు పగలంతా మీ మధ్య కదా ఉన్నాను అప్పుడు పట్టుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ రాత్రి అప్పుడు అంటున్నాడు తండ్రి తన పిల్లల్ని కాపాడుకుంటాడు నీలాగ నీ సైన్యానికి నా పిల్లలని చెప్పుకొని నీవు ఒక రోమన్ గవర్నర్గా ఒక రోమన్ చక్రవర్తిగా సీజర్ చెంపే పెట్టుకున్నారు ప్రజలను చంపుతున్నారు సైన్యాన్ని చంపుతున్నారు నేను రాజునైతే నేను వీరుడునైతే నేను వెళ్తాను యుద్ధానికి నా పిల్లల్ని కాపాడుకోవడానికి ఎవరైనా మన ఇంటి మీదకి వచ్చారనుకోండి ముందు పిల్లలు పంపించేస్తాం వెళ్ళిపోరా అని అమ్మవాడు చంపేడండి మీరందరూ అమ్మాయి ముందు పిల్లలు తీసుకొని వెనక్కి వెళ్ళి అంటాడు అది హీరో లక్షణం నువ్వు వెళ్ళి అటకెక్కిపోయి వీళ్ళందరూ పంపిస్తావా నువ్వు వెళ్ళి కోటలో దాక్కుని సైన్యాన్ని పంపిస్తావా ఏమండి యేసు రాజ్యపాలన ఒక్కసారి ఆలోచించండి
నా రాజ్యము నువ్వు అనుకున్నట్టుగా ఈ లోక సంబంధమైనది ప్రజలను బలిచ్చేవాడిని కాదు నేను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా పిల్లల్ని నేను ఆలాపించుకున్నాను నా పిల్లల పాదాలు కడుగుతాను నేను తెలుసా నీకు నా పిల్లల పాదాలు కడిగిన తర్వాత టవల్ పెట్టి తుడుస్తాను నా పిల్లలకి దట్ ఈస్ మై లవ్ రారాజు రాజులకు రాజు ఎలాంటి క్యారెక్టర్ అండి రాజుకి తన పిల్లలు కాపాడుకుంటాడు శత్రువులు ఎప్పుడైనా కోటను చుట్టుముడితే రాజును తప్పించేస్తారు పారిపోరేటైన అరణ్యులకనే ఆ రాజా వాడు ఎలా రాజు అవుతాడు పిల్లలు చంపేస్తుంటే శత్రు సైన్యాలు వచ్చి పిల్లలు చంపుతుంటే నువ్వు చక్రం నువ్వు కోటలో దాక్కుని రహస్య మార్గం కూడా తప్పించుకుపోతావా యు ఆర్ నాట్ ఎ కింగ్ నేను రాజునే నీ రాజ్యం నీ సింహాసనం నీ ప్రజల లాంటి వాళ్ళు కాదు నా వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నాడు అండి అవృద్ధుడు ఏమంటున్నాడు పౌలు పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురు క్రైస్తవ లోకమునకు తీర్పు తీర్చుదురు క్రీస్తు వచ్చి సంఘం ప్రారంభమైంది క్రీస్తు వచ్చి రాజ్య స్థాపన జరిగింది మరలా రాజ్య స్థాపన అంటే అర్థం లేకుండా పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా మీరు ఎరుగరా మత్తయి సువార్త 19 అధ్యాయం 28 మత్తయి సువార్త 19 అధ్యాయం 28 యేసు వారితో ఇట్లనేను శిష్యులు చూశాడు 12 మంది శిష్యులు చూశాడు ఇశ్రాయేలు మధ్యకి ఆనాడు యూదుల మధ్యకి వచ్చాడు వాళ్ళతో ఏమంటున్నాడు తెలుసా ప్రపంచ పునర్జనన మందు ప్రపంచ పునరుజ్జన్మం ప్రపంచ పునరుజ్జన్మం ఎప్పుడు నోవహు కాలంలో సమాజం నాశనం అయిపోయింది నూతన జనాంగం వచ్చింది ప్రపంచంలో నూతన జనం రంగ ప్రవేశం చేశారు వాళ్ళు చెడిపోయారు ప్రపంచానికి పునరుజ్జన్మేంటి మనిషికి పునర్జన్మ ప్రపంచానికి పునర్జన్మ కాదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలు ప్రపంచం అంటే మట్టి కాదు దేశాలు కావు నేల కాదు మీరు ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది పునరుజ్జన్మనందు యేసుక్రీస్తు ద్వారా నూతన పునరుద్ధానం పొందుతారే బాప్తిస్మం ద్వారా క్రైస్తవులై పరిశుద్ధులై అదండి ఆ వర్డ్ ప్రపంచ పునర్జనన మందు తిరిగి పుడుతుంది ప్రపంచం ఏంటిది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆటికేం కర్మ ఎప్పుడు దేవుడు వల్ల కలిగే ఎప్పుడు ఎప్పుడు చక్కగా ఉంటాయి వండర్ఫుల్ 100% కరెక్ట్ అయ్యి మనం చెడిపోయిన వాడు మనం తిరిగి పుట్టాలి మనకు పునరుజ్జన్మం మనకు రావాలి ఆటికి కాదు ప్రపంచ పునరుజ్జన్మమునందు మనిషి కుమారుడు మహిమగల సింహాసనం మీద అధికారం అవుతాడు సంఘానికి యూనివర్సల్ కింగ్డమ్ కి రాజుగా కూర్చుంటాడు చక్రవర్తిగా కూర్చుంటాడు అప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనములు లేదు అప్పటికి ఇంకా ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానం పొందలేదు ఈ మాటలన్నప్పటికీ బాగా ఆలోచించాలి మీరు ఈ మాటలు చెప్పేటప్పటికి యేసు మరణం ఇంకా సిలువలో చనిపోలేదు రాజ్యస్థాపన జరగలేదు మరణిస్తే సమాధి తర్వాత మరణము సమాధి పునరుద్ధానము పునరుజ్జన్మ నేను ఇప్పుడైతే పునరుజ్జన్మను మృత్యువును జయించి లేస్తానో ప్రపంచంలో ఉన్న నమ్మిన వాళ్ళందరినీ తిరిగి లేపుతాను బాప్తిస్మం ద్వారా ఆలయ పరిశుద్ధులు క్రైస్తవులు రక్తము చేత కడుగుబడిన వారు నన్ను వెంబడించిన అపొస్తలులైన మీరు 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని ఈ 12 గోత్రాల వారికి తీర్పు తీర్చండి సంఘం ప్రారంభం అయిన తర్వాత అపొస్తలులు రెచ్చిపోయారు మొదటి శతాబ్దం ఏయ్ మీరు అతని గురించి చెప్పడానికి వీల్లేదు మీరు యేసును ప్రకటించడానికి వీల్లేదు అన్నప్పుడు మేము కన్నది విన్నది చెప్పకుండా ఊరుకోలేము ప్రజలకు తీర్పు తీర్చారు మీరు ఏ యేసును చంపారు ఆ యేసే రక్షకుడు లోకానికని ప్రవక్తల గ్రంథాల్లోని మాటలన్నీ చెప్పించి పుట్టుకతో కుడ్డివాడినాయన శృంగారం అనే దేవాలయం మెట్లకు పరుగెత్తించి ఎక్కించారే అది విజయం ఆయన సింహాసనాసనుడైపాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది భూమి ఉండాలి భూమి మీద మనం ఉండాలి పరలోకంలో ఎలాగ ఆయనది అధికారం భూమి మీద కూడా ఆయనది అధికారం ఈరోజు ఈ సంఘానికి పీఠాధిపతి
ఈ సంఘానికి రారాజు ఈ రాజ్యానికి చక్రవర్తి యేసుక్రీస్తురా 12 గోత్రాల ఇశ్రాయేలులకు మీరు ఏం చేస్తారు తీర్పు తీర్చుదురు తీర్పు సింహాసనం మీద ఉంటారు మీరు తీర్చే చెలిపోయారండి ఇశ్రాయేలుకు తీర్పు తీర్చెలిపోయారండి ఏమండి ఆ జడ్జిమెంట్ ఎవరు చెప్పగలరో ఇశ్రాయేలుకు జడ్జిమెంట్ ఏమని ఇచ్చారో వాళ్ళు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చమన్నాడు సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీర్చేశారు జడ్జిమెంట్ వచ్చేసింది ఆల్్రెడీ జడ్జిమెంట్ వచ్చేసింది రివీల్డ్ దశలోనికలకు రాసిన పత్రిక దశలోనికలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 15వ వచనం దశలోనికలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం 15వ వచనం ఆ యూదులు తీర్పు వచ్చేస్తా చూడండి ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు అపొస్తలుడైన పౌలు చెబుతున్నది సింహాసనాసీనుడై న్యాయ సింహాసనం మీద సర్వోన్నతమైన న్యాయమూర్తిగా మొదటి శతాబ్దంలో కూర్చున్న మహా న్యాయమూర్తి పౌలు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ పూర్తి చేసుకొనుచు ప్రభువైన యేసును ప్రవక్తలను చంపిన క్రూరులు మమ్మను హింసించి మమ్మను కూడా మహాజ్ఞానాన్ని ప్రకటించకుండా మమ్మను అడ్డగించి అన్యజనులు రక్షణ పొందకుండా నిలిపివేస్తూ వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారుగా మారిపోయారు రివీల్డ్ The judgment about Israel's. ఆనాడు కూడా యూదులు దేవునికి ఇష్టులు కాని వారు మనుషులకందరికి విరోధులు దేవుని ఉగ్రత తుదముట్టగా వారి మీదకి వచ్చెను చంపేస్తాను ఒక్కడు కూడా విడిచిపెట్టను అన్నాడు అందుకే జడ్జిమెంట్ అయిపోయింది రివీల్డ్ జడ్జిమెంట్ అయిపోయింది పోయారు ఇప్పుడేమో ఇస్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళు పరిశుద్ధులు అంటారు మన దరిద్రులందరూ ఇంత బైబిల్ సబ్జెక్ట్ అమెరికా వాడికి తెలుసా ఇంగ్లాండ్ వాడికి తెలుసా ఈ చెత్త మనుషులకు తెలుసు ఎవడకండి బైబిల్ తెలుసు అమెరికాకు ఒక జడ్జిమెంట్ ఇచ్చాను గుర్తుందా 2002 అమెరికా నిన్ను కాపాడేది ఎవరు అని యూదుల పరిరక్షణ యూదులను కాపాడడానికి దేవుడు ఇష్టపడని వారిని నువ్వు కాపాడడానికి నువ్వు తీసుకున్నావా వస్తాసు ఏముంది దాని మీద హెడ్లైన్స్ సింహగర్జన మీద ఇశ్రాయేలుల పరిరక్షణ అమెరికాకు అది మెప్పనుకుంటున్నారు రామీర్ అమెరికన్స్ నేను భూమండలానికే నేడు భూమండలానికే పెనుముప్పు అవుతుంది అరబిక్ దేశాలన్నీ అమెరికా శత్రు అని చూస్తున్నారు కమ్యూనిస్ట్ దేశాలన్నీ చైనా కొరియా ఈ దేశాల అమెరికాని ఎలా తుదముట్టించాలో చూస్తున్నారు ఇంతమంది నీకు శత్రువు రావడానికి కారణం ఎవరో తెలుసా ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసా మీరు యూదులకు రక్షణగా నిలబడ్డారు కనుక అందుకే మీకు ఈ ముప్పు తప్పదిక ప్రకటన గ్రంథము 2 అధ్యాయం 26 నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు యేసు అంటున్నాడు మన చక్రవర్తి కింగ్ ఆఫ్ కింగ్స్ ఏమంటాడు తెలుసా నేను నా తండ్రి వలన అధికారము పొంది నా తండ్రి ఇచ్చాడు నాకే అధికారం పొందినట్లు జయించుచు జయిస్తున్నాను నేను అంతము వరకు సంఘములో క్రైస్తవులు నా పిల్లలు ఎవరైతే అంతము వరకు జయించుచు నా క్రియలు జాగ్రత్తగా చేయు వారికి జనుల మీద అధికారం ఇచ్చేదను ఇచ్చేశాడు జనుల మీద ఎవరు జయించిన మీద బాబు ఇండియా మీద పాకిస్తాన్ మీద అమెరికా మీద జనం అనేది ఏ దేశంలో ఉన్నా ఆరిన నేల మీద కానీ సముద్రంలో కానీ ఆకాశంలో కానీ స్పేస్ షటిల్స్ కట్టుకుని అక్కడ ఉన్నోళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఏలియన్స్ గురించి కాదు జనుల మీద అధికారం ఇస్తాను ఇచ్చేశాడు సంఘానికి జనుల మీద అధికారం ఇచ్చాడు ఏం చేస్తారంటాడు అతడు ఇనుప దండముతో ఏలుతాడు వారు కుమ్మరివాణి పాత్రల వల్లే వాళ్ళంతా మట్టి వాళ్ళు మట్టి శరీరాకారులు కుమ్మరివాణి మట్టి పాత్రలు పగలగొట్టబడుదురు ఇనుప దండంతో కొడితే పిప్పు పిండైపోద్ది ఏ సామ్రాజ్యం అయినా అది క్రీస్తు విసిరివేయబడిన రాయితో ఆరంభమైంది ముందున్న ప్రపంచ చక్రవర్తులను లేపేసింది ప్రపంచ సామ్రాజ్యాలను కూలదోసింది ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఏకైక దేవుని సామ్రాజ్యం సార్వత్రిక దేవుని సంఘం దట్స్ మనమేనండి అదంతా మనమే